ఇక్కడ దేశానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో ఒక విచిత్రమైనటువంటిది ఏంటంటే, రైట్, పెట్రోల్ ధరలకు సంబంధించి మనం ఇబ్బంది పడుతున్నాం, నో డౌట్. దాని మీద దాని గురించి అది మాట్లాడుకోవాలా, తప్పులేదు. అది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తే, కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే, దాంట్లో మోడీని తిట్టడంలో కూడా తప్పులే. అప్పుడు వాళ్ళు వీళ్ళ మీద తెస్తారు, వీళ్ళు వాళ్ళ మీద తెస్తారు, మొత్తం మీద ధరలు అయితే తగ్గాలి. అదే సందర్భంలో ఏది గ్యాస్ ధరల గురించి మాట్లాడడం కూడా తప్పులేదు. ఏది తప్పు అది తప్పు అన్నది ఎత్తి చూపెట్టడంలో తప్పులేదు. బోడిగుండికి మోకాలికి ముడిపెడుతూ విచిత్రమైనటువంటిది విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో నేను ఎంతమంది చెప్పాను, నాణ్యమైనటువంటి స్టీల్ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది, బట్ ఆ అప్పులకు సంబంధించింది పరిష్కరించాలా అది. బట్ ప్లాంట్ అయితే ప్రభుత్వ రంగంలో ఉంచడానికి, ఇంకా దాని దగ్గర ఉన్నటువంటి ఆస్తి రీత్యా ఉపయోగం ఉంచితే బాగుంటుంది, అది గట్టిగా ప్రయత్నించాలి కూడా అందరూ కలిసి అన్నట్టు. ఇక్కడ ఈ కలిసి ప్రయత్నించడం మానేసి వాళ్ళ వల్ల పోతోంది అన్నటువంటి చర్చలే నడుస్తూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఒక ఒప్పందం కుదుర్చుకుందంటే కనుక, ఇక్కడ ఏది ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందంటే వీళ్ళు దోచేసుకున్నారు, అటు వాళ్ళు చేస్తే వాళ్ళు దోచేసుకున్నారు, ఎవరికో దోచి పెడతారు. ఇదే వ్యవహారం తప్పించి ప్రభుత్వ రంగ సంస్థలకి సంబంధించి దాదాపుగా గతంలో ఇక్కడే మన దగ్గర ఉన్నటువంటి పాల ఫ్యాక్టరీలే ఎందుకు ప్రైవేట్ చేసేశారు, మన దగ్గర ఉన్నటువంటి చెరుకు ఫ్యాక్టరీలే ఎందుకు ప్రైవేట్ చేసేశారు, అప్పుడేమైనాయి, అవి మనయి, మన సొత్తు, మన రాష్ట్ర సొత్తు, కోట్ల కాదు లక్షల కోట్ల రూపాయలు. ఇది ఇంకా ఒకటి, ఇది ప్రైవేట్కి ఇస్తే సంస్థ వచ్చి వ్యాపారం చేస్తుంది, బట్ ఇది అట్లా కాదే, సాంతం ఎత్తుకుపోయారే, రైతుల సొమ్ములు కూడా ఎత్తుకుపోయారు వాళ్ళు. అది ఒక సమస్య, దాని గురించి మాట్లాడు. ఇంకొకటి, ఇవాళ మన పిల్లలు బ్రతుకుతున్నదంతా 99% బ్రతుకుతున్నదంతా ప్రైవేటే, షాప్ అయినా కంపెనీ అయినా లేకపోతే కనుక హాస్పిటల్ అయినా స్కూల్ అయినా అన్నీ మనోళ్ళు బ్రతుకుతున్నదంతా వాటిలోనే. ప్రభుత్వ ఉద్యోగాల్లో బ్రతికేటువంటి వాళ్ళు 1% కూడా లేరు దేశం మొత్తం మీద. ఆ 1%లో 70% మళ్ళీ అవుట్ సోర్సింగే, టెంపరీనే, మిగతాదంతా బతుకుతుంది మన ప్రైవేట్. కానీ ప్రైవేట్ని అసహించేసుకుంటాం, ప్రైవేట్ని చీచీచీ అంటుంటాం. మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ దుర్మార్గం, వాళ్ళ చూడు అహంకారం ఎంతకీ వీడలేదంటాం. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాం, గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళాం, కానీ ప్రభుత్వ రంగానికి సంబంధించి ఎందుకంటాం? అంటే ఎవడో ఒకడు రేకెత్తిస్తాడు. ఇక్కడ మనకు అర్జెంటుగా మన నాయకుడు కావాలి, మన నాయకుడికి వాళ్ళు థ్రెట్, కాబట్టి మనం మాట్లాడాలి. ఇంకో విచిత్రం ఏంటంటే, మనం ఎక్కడో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి సత్యానాదేళ్ళ ఎక్కడో భారతదేశం నుంచి ఇక్కడ గతి లేక దిక్కు లేక వెళ్ళి బ్రతికేటువంటి పిచ్చాయి గురించి, సత్యానాదేళ్ళ గురించి, ఇట్లాంటి వాళ్ళ గురించి మాత్రం, అయ్యో మావాడు అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు ఏది ఉద్యోగిగా, అదే మనోళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తే అంబానీ అనేవాడు దొంగ. ఇప్పుడు ఆ పిచ్చాయిలు చేసినా లేకపోతే వీళ్ళు ఎవరు చేసినా అక్కడున్న ఇట్లాంటి కంపెనీలోనే ఉద్యోగి, ఉద్యోగం వస్తేనేమో గ్రేటు, సంస్థ ఇక్కడ ఎదుగుతుంటేనేమో నాశనం అయిపోవాలి. అదానీలు నాశనం అయిపోవాలి, అంబానీలు నాశనం అయిపోవాలి, ఈ దేశంలో ఉన్న ప్రైవేట్ కంపెనీలను నాశనం అయిపోవాలి, మనకు మాత్రం గవర్నమెంట్ జాబ్స్ మాత్రం మంచిదిగా, ఇది గవర్నమెంట్ జాబ్స్ లేకపోయినా సరే గవర్నమెంట్ సంస్థలు అట్లాగే పడి ఉండాలి, మళ్ళీ మనమే పన్నుల రూపాయలు కట్టాలి, మళ్ళీ మనకు డబ్బులు కావాలి. అసలు ఒకదానికి ఒకటి సైకిల్. ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థ అనేటువంటిది కనుక సక్రమంగా నడిస్తే ఎవడు ముయ్యాల్సిన అవసరమే లేదు. నష్టాల్లో ఉంటే ఎవడు కడతాడు? గవర్నమెంట్ పన్నులే, గవర్నమెంటే కట్టాలి. గవర్నమెంట్ కడితే మన డబ్బులే కట్టాలి. అదే సమయంలో ఉద్యోగావకాశాలు ఎన్ని వస్తాయి? అతి పరిమితంగా ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో లక్షల కోట్ల ఉద్యోగాలు చేస్తున్నాం, ఇది చేస్తూ మళ్ళీ దాన్నే ఊస్తుంటాం. ఇది ఒక విచిత్రమైనటువంటి మానసిక జాడ్యం మాత్రం సాగుతుంది.